కొంతవరకు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, కానీ ఆ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, నేటి రోజుల్లో దంత చిగుర్ల సమస్యలకు తేలికైన పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నాయంటూ ఆ వివరాలు అందించడానికి పార్థా డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు మాతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు విష. పుట్టుకతో బై బర్త్ కొన్ని లోపాలు తలెత్తుతూ ఉంటాయి, వాటికి అంటే గ్రహణ మొర్రి ఇలాంటి వాటికి కూడా డెంటిస్ట్ సహకారమే అవసరం కదండి, అవి ఎప్పుడు ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది? ఎస్, గ్రహణ మొర్రి అనేది అంటే క్లెఫ్ట్ లిప్ క్లెఫ్ట్ ప్యాలెట్ అంటాం, ఇది పుట్టుకతో వచ్చే లోపాలు. అయితే దీనికి నెలల వ్యవధిలోనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటా ఉంటే పిల్లలకి ఎటువంటి లోపం లేకుండా ఉంటది. జనరల్ గా ఈ గ్రహణం మురి అంటే క్లెఫ్ట్ లిప్ వల్ల గానీ క్లెఫ్ట్ ప్యాలెట్ వల్ల గానీ రెండు రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అంటే దంతాలకి ఒకటి అందమైన పలువరుస వాళ్ళకి రాదు, రెండు స్పీచ్ ప్రాబ్లమ్స్, మూడు గాలి తీసుకునేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి ఈ క్లెఫ్ట్ ప్యాలెట్ గానీ క్లెఫ్ట్ లిప్ గానీ ఉండే పిల్లల్లోని పళ్ళు కొన్ని తయారు కావు, అంటే పై ఎముకలోని పళ్ళు, పై దవడలోని పళ్ళు కొన్ని తయారు కావు, కింద దవడలోని పళ్ళు కొన్ని తయారు కావు. సో పలు వరుసలో ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడైతే పలు వరుసలో ఇబ్బందులు ఉంటాయో, పళ్ళు సరిగా ఫామ్ కావో, మాట్లాడేటప్పుడు స్పీచ్ అనేది ప్రాబ్లం వస్తూ ఉంటది. కాకపోతే దీనికి చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఈ పిల్లల్ని మటుకు ప్రత్యేకించి పేషెంట్ అశ్రద్ధ చేయకుండా నెలల వ్యవధి నుంచే, అంటే 18 నెలల వ్యవధి నుంచే వీళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతా ఉంటది. జనరల్ గా 10 నెలల వ్యవధిలోనే క్లెఫ్ట్ ప్యాలెట్ కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, అది సర్జికల్లీ చేస్తాము. సో ఇలాంటి సమస్యలు పిల్లలకి అని ఉంటే పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయొద్దండి, వెంటనే డాక్టర్ ని సంప్రదించడం ఇంపార్టెంట్. 10 నెలల నుంచి ప్రతి 6 నెలలకి, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి, అలాగే 12 సంవత్సరాలకు ఒకసారి, 18-16 సంవత్సరాలకు ఒకసారి, ఫైనల్లీ 20-21 సంవత్సరాలకి వాళ్ళ చికిత్స పూర్తవుతుంది. పూర్తి చిరునవ్వుని ఇవ్వడం వాళ్ళకి సాధ్యమే. చిన్నప్పటి నుంచి మనం ఎప్పటికప్పుడు వాళ్ళకు వచ్చే లోపాలని సరిచేసుకుంటూ, చిన్న చిన్న అప్లయన్సులు నోట్లో పెట్టుకుంటూ, ఈ పైన ప్యాలెట్ లో అంగడిలో వచ్చే తొర్రిని మటుకు మనం క్లోజ్ చేస్తా ఉంటే స్పీచ్ ప్రాబ్లమ్స్ లేకుండా పర్ఫెక్ట్ గా పిల్లలు మాట్లాడే అవకాశాలు ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ రకమైన పిల్లలు గాని ఉన్నా, పెద్దవాళ్లకు ఒకవేళ సమస్యలు ఉండి చిన్నప్పుడు ట్రీట్మెంట్ సరిగా లేకపోయినా కూడా మాక్సిమం సవరించి పలువరుసలు నీట్ గా ఇచ్చే అవకాశాలు కూడా పూర్తిగా ఉన్నాయి. ఇబ్బంది కడగకుండా నిజంగా పిల్లలకి ఎవరికైనా అలాంటి సమస్యలు ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మా బ్రాంచెస్ కు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. పిల్లల్లో కూడా దంతాలంతా వైట్ గా లేకపోవడం, పెద్దలు వాళ్ళని సరిగ్గా బ్రష్ చేయమని చెప్పడం, లేకపోతే టూత్ పేస్ట్ మార్చడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. టీత్ వైటనింగ్ అనేది ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది? టూత్ వైట్నింగ్ అనేది జనరల్ గా చేసే ట్రీట్మెంట్ అండి. అది అంటే రంగు మారిపోతున్న పళ్ళు చాలా మందిని ఇబ్బంది పడుతూ ఉంటాయి. చక్కగా మెరిసే పళ్ళు వరుస ఉన్నా, తెల్లటి దంతాలున్నా, అందరూ అందంగానే కనపడతారు, వాళ్ళ చిరునవ్వు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఎస్, డెఫినెట్ గా చెప్పచ్చు ఆ విషయాన్ని. కాకపోతే కొంతమందికి ఏంటంటే వయసు పెరిగే కొద్దీ మనం తీసుకునే ఆహారాల వల్ల పళ్ళు రంగు మారిపోతుంటాయి. కొంతమందికి హ్యాబిట్స్ ఉంటాయి, పాను, గుట్కా, సిగరెట్ కాల్చిన, టీలు కాఫీలు ఎక్కువ తాగినా, కూల్ డ్రింక్లు ఎక్కువ తీసుకున్నా కూడా పళ్ళు రంగు మారిపోతుంటాయి. ఇది ఆడ మగ అని వ్యత్యాసం ఉండదు. కొంతమందికి పాపం చిన్న పిల్లలకే వాటర్ లో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల పళ్ళు పసుపచ్చగా ఫామ్ అవుతాయి. కొంతమంది తల్లి గర్భంలో ఉండగా మదర్ తీసుకోకూడని యాంటీబయాటిక్స్ ఏమైనా తీసుకున్నా, రాకూడని జబ్బులు ఏమైనా మదర్ కి వస్తే తల్లి గర్భంలోనే పంటి తయారయ్యే లోపాల వల్ల బ్రౌన్ స్టెయిన్స్ ఉండి, గ్రీన్ స్టెయిన్స్ ఉండే పళ్ళు ఫామ్ అయ్యే అవకాశాలు పూర్తిగా పిల్లలకు ఉంటాయి. అయితే ఇలా వచ్చాయని ఇబ్బంది పడక్కర్లేదు. జీవితకాలం రంగు మారిపోయిన పళ్ళతో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. పుట్టుకతో లోపాలున్నా, మధ్యలో రంగు మారిపోయినా కూడా తెల్లటి పళ్ళు వరుస ఇవ్వడం, ముత్యాల పళ్ళను మెరిపించడం ఈ రోజు ఆధునిక దంత వైద్యంలో పూర్తిగా సాధ్యమే. ఇలాంటి ఇబ్బందులు ఏమైనా టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్ ద్వారా చక్కగా పళ్ళను తెల్లగా మెరిపించవచ్చు. ఏ వయసు వారికైనా, ఈవెన్ 60 సంవత్సరాల వాళ్ళకు కూడా, వాళ్ళ ఏజ్ రీత్యా గాని, వాళ్ళ అలవాట్ల రీత్యా గాని పళ్ళు రంగు మారి ఉన్నా అందంగా మెరిపించవచ్చు. పుట్టుకతో లోపాలున్నా కూడా ఆ గ్రేడింగ్ ను బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ను మార్చి అందమైన పళ్ళు వరుసని ఎవరికైనా ఇవ్వచ్చు. ఇలాంటి సమస్యలు ఉంటే ఇబ్బంది పడద్దండి, ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఈజీ ఈ రోజుల్లో. రమేష్ గారు కాల్. రమేష్ గారు నమస్తే. మేడం నమస్తే అండి. రమేష్ గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, డాక్టర్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ రమేష్ గారు. మేడం నాకు దౌడపళ్ళు పైన 2, పైన 4, కింద 4 లేవు మేడం. నా ఏజ్ 35 ఇయర్స్ ఉంటాయి మేడం. ఎక్కడి నుంచి ఇప్పుడు మీరు కేర్ తీసుకొని చేసినట్టే ప్రతి క్లినిక్ లో మీవి ఉన్నాయి కదా మొత్తము సరౌండింగ్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తము? సేమ్ మీ లాగానే ఇచ్చే టాలెంట్ ఉండే వాళ్ళు పర్సన్స్ ఉంటారని మాకు ఎలా తెలుస్తుంది మేడం? ఎక్కడ పోయి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎట్లా బాగుంటుంది అని చెప్తారా మేడం కొంచెం? ఎస్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం, నంద్యాల. ఓకే,
రమేష్ ఫస్ట్ పాయింట్ 4 పళ్ళు 35 సంవత్సరాల్లో పైన 4 పళ్ళు కింద 4 పళ్ళు దవడ పళ్ళను పోగొట్టుకుంటే చాలా ఇబ్బంది. నమిలే సామర్థ్యం అనేది మీకు ఉండదు. డెఫినెట్ గా మీరే రియలైజ్ అవ్వచ్చు మీరు గట్టి పదార్థాలు ఏమి కొరికి తినకుండా మెత్తటి పదార్థాలు తింటూ ఉంటారు. ఒకటి, రెండోది ఫేస్ షేప్ అనేది మారిపోతుంది అంటారు. ఎప్పుడైతే దంతాలు ఉండవో ముడతలు వచ్చేస్తా ఉంటాయి. సో ఇబ్బంది పడకండి. కృత్రిమ దంతాలు ఏర్పాటు చేయడంలో అత్యాధునికత సంతరించుకుంది. అంటే అడ్వాన్స్డ్ గా కృత్రిమ దంతాలు ఏర్పాటు చేయగలుగుతున్నాం. ఒకటి, బ్రిడ్జ్ పద్ధతిలో కృత్రిమ దంతాలు ఏర్పాటు చేయొచ్చు. రెండు, ఇంప్లాంట్ సహాయంతో, అంటే ఏ పన్ను సహాయం లేకుండా ఎక్కడైతే మీకు దంతం లేదో అక్కడే ఇంప్లాంట్ వేసి చక్కగా దవడల్లోంచి అంటే ఎముకలోంచి పన్ను మొలిపించవచ్చు. అవి చూడటానికి చాలా న్యాచురల్ గా ఉంటాయి. తర్వాత నమిలి తినడానికి చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి. కృత్రిమ దంతాలతో ఇబ్బందులు ఎటువంటి ఉండవు. డాక్టర్ గారు ఇచ్చిన సూచనలు కరెక్ట్ గా పాటిస్తే సరిపోద్ది. కర్నూలు అంటున్నారు కాబట్టి కర్నూలులో గాయత్రి ఎస్టేట్స్ లో మాకు బ్రాంచ్ ఉంది, అలాగే ఆదోనిలో కూడా ఉంది. వెళ్ళి ఒకసారి డాక్టర్ గారితో కూర్చుని మాట్లాడండి. అందరు డాక్టర్లు కూడా వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్. పార్థ డెంటల్ 47 బ్రాంచ్లో కూడా స్పెషలిస్టులు అవైలబిలిటీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు, వెరీ వెల్ క్వాలిఫైడ్. మీరు ఎలాంటి సంకోచాలు అవసరం లేదండి. చాలా చక్కగా మీతో మాట్లాడతారు. చాలా మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అత్యాధునికమైన లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో ప్రతి బ్రాంచ్ ని తీర్చిదిద్దడం అనేది జరిగింది. అసలు ఏ బ్రాంచ్ లో ఇది లోటు ఉంది, ఇది లేదు అనేది లేదు. ఆఖరికి టౌన్స్ లోని డిస్టిక్ట్స్ లో కూడా చక్కటి బ్రాంచ్లు ఏర్పాటు చేయడమైంది. ముఖ్యంగా డాక్టర్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాము. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఉన్నారు. నేను నిస్సంకోచంగా వెళ్లి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. గణేష్ గారు కాల్. గణేష్ గారు, గణేష్ గారు గట్టిగా క్లియర్ గా మాట్లాడండి. గణేష్ గారు రిసీవర్ దగ్గరగా పెట్టుకుని, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. విరిగిపోయినాయి, లైట్ గా విరిగినాయి. ఓకే, ముందర పళ్ళండి. ముందర పళ్ళు, దానికి క్యాప్స్ పెట్టుకుని. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ. నల్గొండ నుంచి మాట్లాడుతున్నారు, గుడ్. గణేష్ గారు, ముందర పళ్ళు విరిగిపోతే దాన్ని నార్మల్ తీసుకురావడం చాలా ఈజీ అండి. ఆ చిన్నగా విరిగిపోయి ఉంటే కాంపోజిట్ అనే చిన్న బిల్డప్ చేసి చక్కగా వాటి సైజ్ లోకి తెచ్చేయచ్చు. లామినేట్స్ చేయొచ్చు, వినీరింగ్ చేయొచ్చు, లేదా క్రౌన్స్ వేసి పక్క పళ్ళు మీ ఒరిజినల్ పళ్ళు ఎలా ఉన్నాయో వీటిని అలాగే తయారు చేయొచ్చు. చాలా నాచురల్ గా ఉంటాయి. ఎదుటి మనిషి కూడా గుర్తించలేనంత అందంగా వాటిని తీర్చిదిద్దచ్చు. అంతే స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి. ఇబ్బంది లేదండి. నల్గొండ అంటున్నారు కాబట్టి మీకు ఖమ్మం డిస్టిక్ దగ్గర ఉంటుంది, లేదా వరంగల్ గాని, కరీంనగర్ గాని, హైదరాబాద్ గాని. మీరు ఒకసారి వచ్చి కూర్చుని మాట్లాడండి. మీ సిమిలర్ కేసెస్ మేము ప్రెజెంట్ చేస్తాము. ఎందుకంటే రోజు స్మైల్ డిజైనింగ్ చేయడంలో మేము నిష్ణాతులం. ఇబ్బంది ఏమి లేదు. వచ్చి స్మైల్ డిజైనింగ్ కేసెస్ చూసి మీరు కన్విన్స్ అయితే చేయండి. ముందర పళ్ళలు విరిగిపోయినా, ముందర పళ్ల మధ్యన సందులున్నా, అన్ని పళ్ళు చక్కగా ఉండే, ముందర ఉండే 2 పళ్ల మధ్యన సందున్నా కూడా అసలు ఇబ్బంది పడకండి. దాన్ని సరి చేయడం ఈ రోజుల్లో చాలా ఈజీ. చక్కగా పళ్ల మధ్యన సందుల్ని దగ్గరికి జరపచ్చు, స్మైల్ డిజైనింగ్ చేయవచ్చు, సగం సగం విరిగిపోయిన వాళ్ళ పళ్ళని బిల్డప్ చేయవచ్చు. ఇదంతా కూడా చూడటానికి చాలా నాచురల్ గా ఉంటది. ఒక్కటి మటుకు గట్టిగా చెప్తాను, స్ట్రాంగ్ గా ఉండే పళ్ళని పాడు చేయరు డాక్టర్ గారు. స్ట్రాంగ్ గా ఉండే పళ్ళని పీకగుండానే మీ పళ్ళనే రిపేర్ చేసి అంటే చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చి మరింత అందంగా చేసే అవకాశాలు ఉన్నాయి. దాన్ని స్మైల్ డిజైనింగ్ అంటాము, కాస్మెటిక్ డెంటిస్టుల విభాగం. కేవలం పళ్ళల్లో ఉండే లోపాలని, సైజుని, కలర్ ని సరిచేసి ఎవరికైనా యాక్సిడెంటల్ గా పళ్ళు వరుసల ఇబ్బంది వచ్చినా, పుట్టుకతో పళ్ళు వరుసల ఇబ్బందులున్నా, మధ్యలో కలర్ మారిపోయినా కూడా అందమైన చిరునవ్వుని చక్కటి పళ్ళు వరుసని ఇవ్వడమే స్మైల్ డిజైనింగ్ యొక్క సారాంశం. ఇది పర్మనెంట్ గా ఉంటుంది, ఇది టెంపరీ కాదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, కాన్ఫిడెంట్ గా మీ చిరునవ్వుని సరిచేసుకునే అవకాశం ప్రతి కామన్ మన్ కి ఉంది. అందంగా నవ్వే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది అని నేను గట్టిగా నమ్ముతాను. దంతాల అలైన్మెంట్ సరిగ్గా లేదు, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు ఉన్నాయి, కొంతవరకు వంశపారంపరంగా వచ్చే రిస్క్ కూడా ఉంటుంది కదండి. మరి పిల్లలకి అవి రాకుండా కాపాడుకోవచ్చా, లేకపోతే ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమంటారు? ఎస్, డెఫినెట్ గా అండి. ఇప్పుడు వంశంలో అంటే మదర్ గాని, ఫాదర్ గాని, నానమ్మలు గాని, మేనత్తలు గాని, మేనమామలు గాని, ఎత్తుపళ్ళు గాని, వంకర పళ్ళు గాని, పళ్ళ మధ్యన సందులు గాని ఉంటే డెఫినెట్ గా పిల్లలకు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. 80% వరకు ఉంటాయని చెప్పొచ్చు. అయితే చిన్నప్పుడు పిల్లలకి 8 సంవత్సరాల వయసు నుంచే డాక్టర్ గారి దగ్గరికి తీసుకొస్తూ ఉంటే మయో ఫంక్షనల్ అనే చిన్న ట్రీట్మెంట్ ద్వారా పిల్లలకు అసలు ఎత్తు రాకుండానే మనం ఆపేయవచ్చు. అంటే ప్రివెంటివ్ డెంటిస్ట్రీ ఇది. తర్వాత దవడ ఎముకలు కూడా కొంతమందికి ఎత్తుగా ఉంటాయి, అవి కూడా పేరెంట్స్ నుంచి సంతరించుకునే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. వాటిని కూడా సమానంగా ప్రొపోర్షనేట్ గా పిల్లలకి పెరిగేటట్టు ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ సరే మీరు
చేయలేకపోయారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళమజన్ సందులున్నా, రివర్స్ బయటన్న, అంటే జనరల్ గా పై పళ్ళు ముందుకి, కింద పళ్ళు వెనక్కి ఉండాలి. కానీ కొంతమందికి ఏంటి, సరిగా ఉండకపోవడం వల్ల కింద పళ్ళు ముందుకి, పై పళ్ళు వెనక్కి ఉంటాయి. ఇలా ఉండే సమస్యలను కూడా క్లిప్పుల చికిత్సతోని నార్మల్ కి తీసుకొచ్చి అందరినీ అందంగా చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. క్లిప్పుల చికిత్సలో ఎలాంటి భయాలు అపోహలు అక్కర్లేదు. క్లిప్పుల చికిత్సలో పెయిన్ ఉండదు. క్లిప్పుల చికిత్స పిల్లలకు మాత్రమే కాదు, పెద్దవాళ్లకు కూడా చేయొచ్చు. ఈవెన్ 40 సంవత్సరాల వరకు కూడా క్లిప్పుల చికిత్స అనగానే మెటల్ క్లిప్పులు చూడటానికి నల్లగా అసహ్యంగా కనపడతాయని భయాలు చాలా మందిని వెంటాడుతుంటాయి. లేదండి, పంటి రంగులో ఉండే క్లిప్పులు ఉంటాయి. పంటి వెనక భాగాన్ని, అంటే నాలుగు భాగాన్ని కూడా క్లిప్పులు అతికించి చూసేవాళ్ళ క్లిప్పులు అసలు కనపడవు. చేసి కూడా చాలా చక్కగా మీ సమస్యలను సాల్వ్ చేసి మీకు అందమైన చిరునవ్వునివ్వచ్చు. ట్రీట్మెంట్ తొందరగా అయిపోవడానికి సెల్ఫ్ లైగేటింగ్ అనే అత్యాధునికమైన క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. అలాగే క్లియర్ అలైనర్స్ అనే ఆధునికమైన క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. ఇలా అనేకమైన అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. తర్వాత ఏంటి, ట్రీట్మెంట్ కొన్ని నెలల్లోనే పూర్తవుతా ఉంది. ట్రీట్మెంట్ 100% సక్సెస్ రేట్ ఇచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. పిల్లలకు కాదు, పెద్దవాళ్లు కూడా, ఒక వయసు వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు వచ్చినా, 35 సంవత్సరాలు వచ్చినా కూడా ఒకప్పుడు ట్రీట్మెంట్ చేసుకోలేము, జీవితకాలం ఇలాగే ఉండాలి అనే ఇబ్బందులు ఎవరికి వద్దు. ప్రతి ఒక్కరికి కూడా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. ట్రీట్మెంట్ కేవలం ఆర్థిక సమస్యల వల్లే చేసుకోలేకపోతూ ఉంటే పార్థ డెంటల్ బ్రాంచెస్ అన్నింటిలో కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకుని వచ్చాం. ట్రీట్మెంట్ మొత్తాన్ని ముందుగా కొంతగా పే చేసి 12 నెలల్లో మీరు వాయిదాల పద్ధతుల్లో, అంటే ఈఎంఐ పద్ధతుల్లో పే చేసుకుని మీ ట్రీట్మెంట్ ఫినిష్ చేసుకోవచ్చు. ఇలా ఉండడం వల్ల మీకు ఈజీగా కూడా ఉంటుంది, హెల్త్ ను కాపాడుకునే అవకాశం ఉంటుంది. కేవలం ఆర్థిక ఇబ్బంది వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారని దృష్టిలో పెట్టుకుని ఈ సౌకర్యాన్ని మేము అందుబాటులోకి తీసుకొచ్చాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కొంతమందికి గమ్స్ అంటే కొంచెం కలర్ సరిగ్గా ఉండకపోవడం, ఎత్తుగా ఉండడం, లేకపోతే మరీ పెద్దగా ఉండడం, మరీ చిన్నగా ఉండడం, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. వాటిని ఎలా కరెక్ట్ చేస్తారో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్. Thank you.